మార్స్ హెవీ రేడియేషన్తో ఎన్నో ఇసుక తుఫాన్లతో భయంకర వాతావరణం కలిగిన ఈ గ్రహంపై జీవం ఉనికిని నీటి జాడలను కనుక్కోవడానికి మనిషి తయారు చేసిన రెండు అద్భుతమైన మిషన్లు ఇక్కడి వాతావరణంతో ప్రతిక్షణం ఒంటరిగా పోరాటం చేస్తూ మనిషికి కావలసిన ఎన్నో విషయాలను అందించాయి. వీటి జర్నీ అంత ఈజీగా సాగలేదు. మీరు కూడా ఈ ఎమోషనల్ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రండి. హలో ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి రాకెట్లలో స్పేస్లోకి వెళ్ళటం తెలుసుకున్నప్పటి నుండి ఈ కోటాను కోట్ల ప్లానెట్స్లలో మనిషి లాంటి జీవుల మనుగడకి అవసరమయ్యే ఒక్క ప్లానెట్ అయినా ఉండదా అని మానవుడు వెతకటం ప్రారంభించాడు. మొట్టమొదటిగా జాబిల్లి రహస్యాలను వెతుకుతూ యూనోకోడ్, అపోలో ల్యూనర్ రోవింగ్ వెహికల్ లాంటి రోవర్లను మానవుడు చంద్రుడి మీదకి పంపించాడు. అంతేకాదు, చంద్రుని ఆర్బిట్లోకి ప్రవేశించిన మన చంద్రయాన్ ఎన్నో రహస్యాలతో పాటు దానిపై నీటి జాడలను కనుక్కోవడం ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో అతి గొప్ప విజయం. మరి చంద్రుని తర్వాత మనకు అనువైనదిగా భావించే గ్రహం మార్స్. దీన్ని సెకండ్ హోమ్గా పిలుచుకుంటాం. మరి దీని ఉపరితలంపై జీవం ఆనవాలు ఉందా అని కనుక్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో పాటు చాలా దేశాలు పరిశోధిస్తున్నాయి. రాబోయే రెండు వీడియోల్లో అసలు మొట్టమొదటిసారిగా మార్స్పై రోవర్ని ఎవరు ల్యాండ్ చేయగలిగారు, నాసా పంపిన స్పిరిట్ క్యూరియాసిటీ రోవర్ల జర్నీ ఎలా సాగింది, భయంకరమైన మార్స్ వాతావరణంపై అవి ఎలా సర్వైవ్ అయ్యాయి, వాటి చివరి క్షణాలు ఎలా గడిపాయి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మీతో చెప్పడానికి వచ్చాను. 1971లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన మార్స్ 2 తనతో పాటు ప్రోపియం అనే ఈ 4.5 కేజీల బరువైన చిన్న రోవర్ని మార్స్ దాకా తీసుకెళ్లింది. కానీ ల్యాండింగ్ ఫెయిల్ అవ్వడంతో అది ఉపరితలంపై పడిపోయింది. మళ్ళీ సోవియట్ యూనియన్ అదే రోవర్ని మార్స్ 3 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మార్స్ పైకి పంపించింది. కానీ ఈసారి అది ల్యాండ్ అయిన 20 సెకండ్ల తర్వాత సిగ్నల్స్ ఇవ్వటం ఆపేసింది. ఆ తర్వాత నాసా ప్రయోగించిన రోవర్ పాత్ ఫైండర్ కూడా ల్యాండ్ అయిన 3 నెలలకు కమ్యూనికేట్ చేయడం ఆపేసింది. ఇలా మార్స్ పై చేసిన వరుస ప్రయోగాలన్నీ ఫెయిల్ అవుతుంటే శాస్త్రవేత్తలు నిరాశలో మునిగిపోయారు. కానీ ఆ తర్వాత స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ రోవర్ల రూపంలో నిజంగా ఆ శాస్త్రవేత్తలకి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ దొరికింది. జూన్ 10, 2003 కెనడీ స్పేస్ సెంటర్ నుండి 1 నెల గ్యాప్తో తమ కొత్త హోమ్ అయిన మార్స్కి వెళ్ళడానికి మింగిగెగిశాయి ఈ 2 మిషన్లు. దాదాపు 7 నెలల తర్వాత గంటకి 16,000 మైళ్ళ వేగంతో మార్స్ వైపుకు దూసుకొస్తోంది స్పిరిట్ రోవర్. ఇలా కిందకు దిగే సమయంలో దాని హీట్ షీల్డ్ యొక్క టెంపరేచర్ దాదాపు 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండి చుట్టూ గాలి నింపిన ఎయిర్ బ్యాగ్స్ మధ్యలో స్పిరిట్ రోవర్ మార్స్ పైకి బౌన్స్ చేస్తూ ల్యాండ్ అయింది. ఈ విధంగా ల్యాండ్ అయ్యే సమయంలో రోవర్ని లైవ్ ట్రాక్ చేయటం భూమిపై ఉన్న శాస్త్రవేత్తలకి కష్టం. ఎందుకంటే మార్స్ నుండి ఎర్త్కి సమాచారం రావటానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. గుసేవ్ క్రేటర్ అనే ఈ ప్రాంతంలో ల్యాండ్ అవ్వగానే రోవర్ తన డిజిటల్ ఐస్తో మార్స్ యొక్క ఫొటోస్ని ఎర్త్కి పంపించింది. శాస్త్రవేత్తల మదిలో అంతులేని ఆనందం. కానీ స్పిరిట్కి కష్టాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. చుట్టూ ఎడారి లాంటి నేల, బలంగా వీచే గాలులు, వీటి మధ్య ప్రయాణం మొదలుపెట్టిన స్పిరిట్ అకస్మాత్తుగా కమ్యూనికేట్ చేయడం ఆపేసింది.
కారణం దాని మెమొరీ ఫ్రీక్వెంట్గా క్రాష్ అయిపోయేది. అందుకోసం శాస్త్రవేత్తలు ప్రతిసారి సిస్టమ్ మొత్తాన్ని రీబూట్ చేయాల్సి వచ్చేది. ఫ్రీక్వెంట్గా జరిగే ఈ రీబూట్ ప్రాసెస్ స్పిరిట్ యొక్క బ్యాటరీస్ని ముప్పు తిప్పలు పెట్టేది. రోజు మొత్తం మీద అది సోలార్ ప్యానెల్స్ ద్వారా నింపుకున్న పవర్లో దాదాపు 75% ఈ రీబూట్ ప్రాసెస్కే యూజ్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల మెయిన్ మిషన్లో పనులు ముందుకు సాగేవి కావు. ఈ రోవర్ ఇంకా చేజారిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ నాసా ఇంజనీర్స్ పంపిన కొన్ని అద్భుతమైన కమాండ్స్ వల్ల స్పిరిట్లోని ఈ సమస్య సాల్వ్ అయింది. ఇక్కడ సోల్ అంటే మార్స్ మీద ఒక రోజు. దాదాపు 90 సోల్స్ లైఫ్ పీరియడ్తో స్టార్ట్ అయిన ఈ రోవర్ అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవ్వబోతోంది. ఒక మార్షియన్ డే దాదాపు మన ఎర్త్ డేకి ఈక్వల్గానే ఉంటుంది. గూసేవ్ క్రేటర్లో దిగిన ఈ స్పిరిట్ రోవర్కి చుట్టూ కామెట్స్ తెచ్చిన రాళ్ళు శిలలు తప్ప శాస్త్రవేత్తలు ఆశించినవి ఏమీ కనిపించలేదు. ఈ అతిపెద్ద లయలో చిక్కుకొని స్పిరిట్ చుట్టూ పనికిరాని ఎడారిలో ఒంటరిగా నిలబడి ఉంది. రాంగ్ ప్లేస్లో దిగామని స్పిరిట్ టీం చాలా నిరాశపడింది. కానీ ఓటమి ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. స్పిరిట్ ద్వారా చుట్టూ చూసిన ఈ టీంకి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ప్రాంతం కనిపించింది. ఈ క్రేటర్ కన్నా అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయని ఊహించారు శాస్త్రవేత్తలు. కానీ 90 రోజుల తన జీవితకాలంలో అది నడవాల్సిన టార్గెట్ కేవలం 600 మీటర్లే. ఈ కొండ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఈ రోవర్కి టాప్ స్పీడ్లో వెళ్తే 100 డేస్ కన్నా ఎక్కువ రోజులు పడుతుంది. ఇప్పుడు స్పిరిట్ టీమ్ ముందున్న ఆప్షన్స్ 2. ఒకటి, చుట్టూ పనికిరాని రాళ్లతో ఉన్న ఈ ఎడారి లోయలో ఒంటరిగా అక్కడే ఉండి డెడ్ అయిపోవడం, లేదా ప్రాణాలకు తెగించి ఈ కొండ దాకా వెళ్ళటం. స్పిరిట్ టీమ్కి ఆప్షన్ 2 తప్ప వేరే చాయిస్ కనిపించలేదు. ముందున్న ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ కొలంబియా హిల్స్ వైపు బయలుదేరింది. ఈ రోవర్ కొలంబియా పర్వతాలకు చేరుకునేసరికి దాదాపు 156 మార్షియన్ డేస్ పూర్తయ్యాయి. కానీ అప్పటికే తన సోలార్ ప్యానెల్స్పై దుమ్ము చాలా ఎక్కువగా పేర్కొని ఉండడంతో బ్యాటరీస్ చాలా లేటుగా ఛార్జ్ అయ్యేవి. పైగా ఆ ప్రాంతంలో సన్లైట్ సోలార్ ప్యానెల్స్పై ఏటవాలుగా పడుతుండడంతో ఎక్కువ ఎనర్జీ కూడా దొరికేది కాదు. అయినా తగ్గని ఈ స్పిరిట్ రోవర్ ఆ కొండపైకి వెళ్ళటానికి సన్లైట్ నిలువుగా పడే ఒక దారిని ఎంచుకొని బయలుదేరింది. ఈ విధంగా దాదాపు 6 నెలల పాటు కొలంబియా పర్వతం మీద ప్రయాణం చేసిన ఈ స్పిరిట్ రోవర్పై విపరీతమైన దుమ్ము పేరుకునిపోయింది. బ్యాటరీ సరిగ్గా ఛార్జ్ అవ్వకపోవడంతో భూమిపై శాస్త్రవేత్తలు ఈ రోవర్ ఏ క్షణంలోనైనా సిగ్నల్ లాస్ట్ అవ్వచ్చని ఫిక్స్ అయిపోయారు. కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అప్పటిదాకా స్పిరిట్పై దుమ్ముకి కారణమైన గాలి ఒక తుఫాను రూపంలో సరిగ్గా రోవర్పైకి వచ్చి సోలార్ ప్యానెల్స్పై ఉన్న దుమ్ము మొత్తాన్ని క్లీన్ చేసి రోవర్కి ఏమాత్రం హాని తలపెట్టకుండా వెళ్ళిపోయింది. బహుశా మార్స్ కూడా మనిషి తన సీక్రెట్స్ని తెలుసుకోవాలని అనుకుందేమో. ఇప్పుడు స్పిరిట్కి చాలా పవర్ లభించింది. మార్స్పై ఎత్తైన కొండలను ఇప్పుడది చాలా ఈజీగా ఎక్కిస్తోంది. ఈ విధంగా ఈ గ్రహంపై దాదాపు 600 రోజులు ఒంటరిగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న స్పిరిట్ రోవర్ హోమ్ ప్లేట్ అనే పేరు పెట్టిన ఒక ప్రదేశం వైపు బయలుదేరింది. కానీ ఈసారి ఒక అనుకోని అవాంతరం స్పిరిట్ని పలకరించింది. సడన్గా దాని ముందు చక్రం తిరగడం ఆగిపోయింది. పాడైపోయిన ఆ చక్రాన్ని ఈడ్చుకుంటూ వెళ్లడం తప్ప శాస్త్రవేత్తలకి మరో దారి కనిపించలేదు. సన్లైట్ కోసం ఒకవైపు ఏటవాలుగా వెళ్తూనే తన ఆగిపోయిన చక్రాన్ని ఈడ్చుకుంటూ ఎంతో కష్టంతో సాగుతున్నది ఈ రోవర్. ఈ ఆగిపోయిన చక్రాన్ని ఈడ్చుకుంటూ వెళ్లే సమయంలో ఏర్పడ్డ దారిలో మార్స్పై ఉన్న సిలికా ఖనిజం బయటపడింది. భూమిపై చాలా కఠినమైన ప్రాంతాల్లో కూడా జీవించగలిగే ప్రాణులకు పనికొచ్చే ఖనిజమిది. ఈ ఖనిజాన్ని స్పిరిట్ తన పాడైపోయిన చక్రంతో కనిపెట్టింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న ఆ ఖనిజంపై సూక్ష్మజీవుల ఉనికి ఉందేమో అని కనుక్కోవటానికి స్పిరిట్పై సరైన ఎక్విప్మెంట్ లేదు. దాని తర్వాత పాడైపోయిన ఒక చక్రాన్ని ఈడ్చుకుంటూ ముందుకు సాగటానికి స్పిరిట్కి చాలా కష్టంగా మారింది.
అంతేకాకుండా రాబోయే చలికాలాన్ని ఎదుర్కొని నిలబడి పవర్ని జనరేట్ చేయడానికి సన్లైట్ కరెక్ట్గా తగిలే చోట ఒక సంవత్సరం వరకు నిలబడింది. అది మార్చి 22, 2010. చలికాలం పూర్తయ్యాక ఎంతో పవర్తో బయలుదేరిన స్పిరిట్ అదే చివరి మజిలవుతుందని ఊహించలేకపోయింది. ఒక పూడులాంటి ఇసుక తిన్నెలో సడన్గా దాని చక్రం ఇరుక్కునిపోయింది. అది బయటికి రావాలని చేసిన ప్రతి ప్రయత్నం దాన్ని ఇంకా లోపలికి నెట్టేస్తూ దాని పవర్ మొత్తాన్ని లాగేస్తుంది. కొన ఊపిరితో ఉన్న ఆ సమయంలో కూడా ముందుకు సాగాలన్న సంకల్పంతో స్పిరిట్ చేసిన పని చూస్తే నిజంగా మన కళ్ళు చెమ్మగిలుతాయి. తనలో ఉన్న ఒక లేజర్ పరికరంతో తన కాలుని తనే కట్ చేసుకుని కాస్త దూరంలో ఉన్న ట్రాయ్ అనే ఒక ప్రదేశంలో గాయపడిన సింహంలా ఒంటరిగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత సన్లైట్ పూర్తిగా అందకపోవడంతో అక్కడే దాని కంప్యూటర్ డెడ్ అయిపోయింది. మళ్ళీ ఏ క్షణంలో అయినా సన్లైట్ పడినప్పుడు తిరిగి సిగ్నల్స్ ఇస్తుందని శాస్త్రవేత్తలు 10 నెలల పాటు దానికి కమాండ్స్ ఇస్తూనే ఉన్నారు. కానీ అది మానవాల నుండి పూర్తిగా కమ్యూనికేట్ని కట్ చేసుకుని ఎవ్వరూ లేని ఒంటరి గ్రహంపై అలా డెడ్ అయిపోయింది. నిజంగా ల్యాండ్ అవ్వటమే ఒక రాంగ్ ప్లేస్లో ల్యాండ్ అయ్యి తన లైఫ్ స్పాన్ కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి సాహసించి ధూళితో పవర్ సరిగ్గా అందకపోయినా ఒక చక్రం మొరాయించిన ఇసుకలో ఇరుక్కున్నా ఒంటరిగా తన చివరి ఊపిరిదాకా పోరాడుతూ యుద్ధంలోని సైనికుడులా వీరమరణం పొందిన తీరుని చూస్తే ప్రతి మనిషి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా చిన్న చిన్న కష్టాలకే ఎంతో విలువైన ప్రాణాన్ని తీసుకునే మనుషులకి ఆహారం లేకున్నా ఎవరూ లేని మరో ప్రపంచంలో ఒంటరిగా గాయాలతో ఉన్న ఎన్ని కష్టాలొచ్చినా మన గమ్యాన్ని చేరుకోవచ్చు అని గట్టిగా తెలియజేసే ఒక రోబోట్ యొక్క కథ ఇది. ఆపర్చునిటీ రోవర్ ఇన్ని కష్టాలు పడినప్పటికీ దాని జర్నీ కూడా అంత ఈజీగా సాగలేదు. ఆ జర్నీ గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ ఎమోషనల్ జర్నీ కాస్తైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.